మీకు ఆల్రెడీ చెప్పాను కదా మా ఇంటి దగ్గర బోల్డన్ పిచ్చుకలు వస్తాయని, అందుకే ముగ్గులో నేను గంటలు అయ్యి వేస్తూ ఉంటాను అనేసి. చూడండి ఎన్ని పిచ్చుకలు ఉన్నాయో ఉదయం లేవగానే. ఈ విధంగా ప్రతిరోజు మా ఇంటికి బోల్డన్ పిచ్చుకలు వస్తూ ఉంటాయి. ఈరోజు మళ్ళీ మనం బీరకాయలు కట్ చేద్దామండి. రెండు బీరకాయలు తయారై ఉన్నాయన్నమాట, వాటితో ఈరోజు కర్రీ తయారు చేస్తాను. శనగపప్పు వేసి టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇప్పుడు నేను మన పాదుకు కాసిన బీరకాయతో పచ్చిశనగపప్పుతో కర్రీ వండుతాను. చూడండి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. హీటైందా లేదా తెలుద్దాం మనకి ఇలా వేసుకోవడం. మనకి ఇప్పుడు కరివేపాకు వేసినప్పుడు దూరంగా ఉండాలా, జీడిపప్పు పెట్టను, జీడిపప్పు ఇదా అల్లం వెల్లుల్లి పేస్ట్. అవి యూజ్ఫుల్ బకెట్సే. ఇది పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇప్పుడు ఇది ఫ్రై అయింది కదా, ఉడికించిన పచ్చిశనగపప్పు జీడిపప్పు. ఇవి ఇప్పుడు మా పిల్లలకి నేను అన్నం తినిపిస్తాను. వాళ్ళు నేను ఏ కూర అన్నా సరే ఎంత ఇష్టంగానో తింటారు పిల్లలు. పిల్లలకి భోజనం అది తినిపించేసిన తర్వాత బీరకాయ తొక్కు ఉంది కదండి, వాటిని పడేయకుండా పచ్చడి తయారు చేస్తున్నాను కదా. ఎందుకంటే బీరకాయలో కంటే బీరకాయ తొక్కులని ఎక్కువ పోషకాలు ఉంటాయనేసి నువ్వులేసి పచ్చడి తయారు చేశానండి. చాలా చాలా బాగుంది. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అన్నట్టుగా నేను తర్వాత మరొక వీడియో పెడతాను. పచ్చడి మాత్రం సూపర్గా ఉంది, టేస్ట్ చాలా బాగుంది. బీరకాయ నువ్వులు పచ్చడి లాస్ట్ టీ పెట్టుకున్నానండి. ఇక్కడితో నా వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. నా వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బీరకాయ తొక్కుతో నువ్వులేసి పచ్చడి చేశానండి, చాలా బాగుంది. అందులో మన ఇంటి దగ్గర కాసిన బీరకాయలు, ఎటువంటి మందులు కెమికల్స్ వేయని మొక్కలు కదండి, అది గురించి ఈ విధంగా బీరకాయ తొక్కులను కూడా పడేయకుండా చక్కగా ఈ విధంగా పచ్చడి చేశాను అన్నమాట. నువ్వులు వేసి చేశానేమో పచ్చడి కమ్మగా.